हाय अंडी नमस्ते नेनु मी रोजा सौजन्य वेलकम बैक टू अत्तम्म वंट ई रोज नेनु अत्तम्म वंटलो क्याबेजी एग् पोरुटु एला चेयालो चूपिंचबोतुन्नानंडी दीनिकि कावाल्सिन इंग्रीडियंट्स दीन्नि एला प्रिपेर चेयालो ओकसारि चूसेद्दाम अंतकंटे मुंदु मीरु गनुक मा चानल नि ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అత్తమ్మ వంటని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఫస్ట్ క్యాబేజీని ఇలా సన్నగా కట్ చేసుకొని క్లీన్ చేసి పెట్టుకోవాలండి. నేను 1/2 కేజీ క్యాబేజీ తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని కుక్కర్లో వేసుకోవాలి. కుక్కర్ తీసుకొని ఈ కుక్కర్లో ఈ క్యాబేజీని మొత్తం వేసేస్తున్నాను. ఈ క్యాబేజీ ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలండి. ఇప్పుడు 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. క్యాబేజీ ఉడికేలోపు మనం ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటాలు కట్ చేసి పెట్టుకోవాలండి. నేను ఒక చిన్న ఆనియన్ కట్ చేసుకున్నాను, 2 టమాటాలు కట్ చేసుకోవాలి, 2 పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. ఇలా క్యాబేజీ 2 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసేసుకోవాలండి. దీంట్లో వాటర్ కూడా ఉన్నాయి, ఇవన్నీ వంచేసుకోవాలి. ఇలా నీళ్ళు మొత్తం వంచేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. నేను 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, కరేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ ఆనియన్స్ లైట్గా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలండి. 1 టీ స్పూన్ వేసుకున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత టమోటాలు వేసేసుకోవాలి. ఈ టమోటాలు మగ్గడానికి 1-2 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుంటే తొందరగా మగ్గిపోతాయండి. టమోటాలు మగ్గిన తర్వాత క్యాబేజీ వేసేసుకోవాలండి. మనం ఈ క్యాబేజీని ముందుగానే ఉడకబెట్టుకున్నాం కాబట్టి తొందరగానే ఈ రెసిపీ అయిపోతుందండి. మీరు క్యాబేజీని ఉడికించకుండా పచ్చడి కూడా వేసుకోవచ్చండి. అయితే కొద్దిగా నీళ్లు పోసి ఎక్కువసేపు ఉడికించుకోవాలి. క్యాబేజీ ఉడికేసరికి టైం పడుతుంది కదా, కొంచెం లేట్ అవుతుంది చేసుకునేసరికి. ఇలా ముందుగానే కుక్కర్లో ఉడికించుకుంటే తొందరగా అయిపోతుంది. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో పసుపు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. సాల్ట్, ఈ సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలండి. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టుకొని 1-2 నిమిషాలు ఉడికించుకోవాలండి. 2 నిమిషాల తర్వాత మూత తీసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో కారం వేసుకోవాలి. నేను 1 టేబుల్ స్పూన్ వేసేసుకున్నాను. గరం మసాలా 1/2 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత కర్రీని ఒక పక్కకి నెట్టుకోవాలండి. ఉన్న కొద్ది కర్రీని అట్లా పలుసగా లాక్కోవాలి. ఇప్పుడు దీంట్లో ఎగ్స్ వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. 1 మినిట్ కానీ 2 మినిట్స్ కానీ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే ఎగ్ బాగా ఉడుకుతుంది. 2 మినిట్స్ తర్వాత మనం ఎగ్ని అలా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని ఇలా తిరగేసుకోవాలి. ఇలా తిరగేసుకున్న తర్వాత మళ్ళీ కదపకుండా అలాగే ఉంచుకోవాలండి 1 మినిట్. అప్పుడు మళ్ళీ అది కూడా బాగా ఉడుకుతుంది, ఫ్రై అవుతుంది ఎగ్. మొత్తం కలిపేస్తే ఎగ్ కనిపించదండి. ఇలా ఫ్రై చేసుకుంటే ఎగ్ ముక్కలు ముక్కలుగా తగులుతూ టేస్టీగా ఉంటుంది. ఇలా ఎగ్ ఫ్రై అయినప్పుడల్లా ఎగ్ని తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఎగ్ మొత్తం బాగా ఫ్రై అయిపోయిందండి. మనం పక్కన పెట్టుకున్నాం కదా కర్రీని, అది కూడా దీంట్లో మిక్స్ చేసేసుకోవాలి.
ఆ ఎగ్ పెద్ద పెద్ద పీసెస్ గా ఉన్నవి చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసేసుకోవాలి చూసారా ఎట్లా కనిపిస్తుందో ఎగ్ చిన్న చిన్న పీసెస్ గా కనిపిస్తుంది అదే మీరు ఎగ్ మొత్తం వేసేసి మిక్స్ చేసేస్తే అలా కనిపించదండి బాగా మిక్స్ అయిపోతది ఇలా ఫ్రై చేసుకుంటే బాగా ఉండిద్ది తింటుంటే కూడా బాగా టేస్ట్ గా ఉంటుందండి ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్ లో కొత్తిమీర జల్లుకోవాలండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా కర్రీ ఇలా పొడి పొడిగా ఉండాలండి ఇలా వస్తే కర్రీ అయిపోయినట్టే ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్ లోకి సర్వ్ చేసుకుందాము రెడీ అయిపోయిందండి క్యాబేజీ ఎగ్ పొరుటు ఈ కర్రీని మీరు చపాతీలో తినొచ్చు పొరోటాలో తినొచ్చు అండ్ రైస్ లో కూడా తినొచ్చండి చాలా చాలా బాగుంటుంది ఏదైనా రసం సాంబార్ చేసుకున్నప్పుడు ఇది సైడ్ డిష్ గా కూడా తినొచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ ని మాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి ఇంకా ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం అత్తమ్మ వంటను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో